ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల బాలుడు. 5 సంవత్సరాల ఈ బాలుడు ఓ తండ్రి దగ్గర పెరుగుతున్నాడు. ఆ తండ్రి ఆ పిల్లవాడిని చాలా చక్కగా చూసుకునేవాడు. ఎంత చక్కగా చూసుకునేవాడంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఆ పిల్లవాడికి తల్లి లేదు. కాబట్టి ఆ పిల్లవాడిని 5 సంవత్సరాల ఆ బాలుడిని తండ్రి అన్ని లోటు లేకుండా ఏ లోటు లేకుండా చక్కగా చూసుకునేవాడు. అయితే ఒక దినాన ఏం జరిగిందంటే, ఇతను ఉంటున్నటువంటి ఇంటి ఎదురుగా ఒక అత్తను ఉండేవాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు, కానీ ఆమె అతనికి కూడా భార్య లేదు. వివాహమైన తర్వాత భార్యను కోల్పోయాడు. అందుకోసమనే ఇతనికి ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఎలాగైనా నాకు దక్కించుకోవాలని చెప్పేసి ఆ పిల్లవాడి మీద కన్నేశాడు, ఆశ కలిగాడు. అందుకోసం ఒకరోజు అతను పిల్లవాడిని ఇంట్లో పక్కన పడుకొని నిద్రపోతుంటే ఆ పిల్లవాడిని దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకుని వెళ్ళాడు. దొంగతనం చేసి తీసుకెళ్తే అతను ఆ పిల్లవాడిని తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గ్రామస్తులు అతన్ని ఆ పిల్లవాడిని గుర్తుపట్టాడు. ఈ పిల్లవాడు ఫలానా వ్యక్తి ఆ యొక్క ఆ కుమారుడు కదా, వీడి దగ్గర ఎందుకు చేతులు ఉండడం సరికి అతన్ని పట్టుకొని ఆ పిల్లవాడిని ఇద్దరిని పట్టుకొని, రాయ్ నువ్వు ఆ పిల్లవాడిని ఎక్కడికి తీసుకెళ్తావు, నిజం చెప్పు, నీ ఎలా దొంగిలించావు ఈ పిల్లవాడిని అన్నప్పుడు, వాడు లేదు ఈ పిల్లవాడు నా పిల్లాడే నీకు తెలియదా అని చెప్పినప్పుడు గ్రామ పెద్ద దగ్గరికి తీసుకెళ్లారు. గ్రామ పెద్ద దగ్గరికి తీసుకెళ్ళుకుంటే ఈ నిజమైన తండ్రి చాలా బాధపడుతున్నాడు. పిల్లవాడు కనపలేదని ఆవేదన కష్టము, అసలు మతి స్థిమించినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, వెతుకులాడుతూ ఉన్నాడు. అంతలోపే ఈ విషయం ఇతనికి కూడా తెలిసింది, ఇలా ఒక పిల్లవాడు దొరికాడు, గ్రామ పంచాయతీ దగ్గర పంచాయతీ జరగాల్సింది, మరి అందరూ ఈ టయానికి అలా రావాలన్నప్పుడు ఒకవేళ నా కుమారుడు ఏంటాడని చెప్పేసి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెట్టుకుంటూ వచ్చిన తీరా చూస్తే అతను ఎవరో కాదు, ఆ పిల్లవాడే. మరి ఆ ఇంటి ముందు మాత్రం ఇతను నా పిల్లవాడని దబాయిస్తున్నాడు. వెంటనే గ్రామ పంచాయతీ కొద్దిసేపు చూసినంతసేపు చూసి ఇద్దరికి న్యాయం చెప్పాలి, ఎవరు కుమారుడో చెప్పాలి కాబట్టి ఏం చెప్పారంటే, ఈ పిల్లవాడు ఎవరైనా సరే నో ప్రాబ్లం, ఇదిగో నా పక్కన ఒక మంచి ఇరుగు పొరుగు దేశాలకు పిల్లల్ని అమ్మేసేవాడు ఉన్నాడు, కాబట్టి దయచేసి ఈ పిల్లవాడు నీ తండ్రి కనుక అనుకుంటే, ఆ గ్రామ పంచాయతీ అతనితో చెప్తున్నాడు, ఈ పిల్లవాడు నీ పిల్లవాడు అనుకుంటే నీ దగ్గర ఉంచేసుకో అన్నాడు. అయితే ఆ గ్రామ పంచాయతీ ఏమన్నా తెలుసా, ఈ పిల్లవాడిని కనుక నువ్వు అమ్మేస్తే నీకు ఖచ్చితంగా 24 తులముల బంగారాన్ని ఇస్తామన్నారు. అయితే వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, 24 తులాల బంగారాన్ని కాశపడి, అవును అటైతే ఇచ్చేస్తాను ఈ పిల్లవాడిని అని చెప్పేసి ఆ పిల్లవాడిని ఇచ్చేశాడు. వెంటనే ఆ పిల్లవాడి యొక్క నిజమైన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పంచాయతీ దగ్గరికి, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ పిల్లవాడిని అమ్మేయొద్దు, ఆ పిల్లవాడిని మీ దగ్గరైనా ఉంచుకోండి కానీ అమ్మేయొద్దు అని చెప్పినప్పుడు ఆ గ్రామ పంచాయతీకి అర్థమైంది, ఈ పిల్లవాడి యొక్క నిజమైన తండ్రి ఇతనే అని చెప్పేసి. చూడండి, నిజంగా మనం గమనిస్తే ఒక నిజమైన తండ్రి, నిజమైన తల్లి తన పిల్లవాడిని ఎన్ని కష్టాలు వచ్చినా పోగొట్టుకోడు.